రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ విజేతల వివరాలు మనం తెలుసుకుంటున్నాం చివరి భాగం పార్ట్ సెవెన్ గత వీడియోలోనే నూట పద్నాలుగు మధుర ఎస్సీ బట్టి విక్రమ గెలిచారని చెప్పుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచే మనం అక్కడ నుంచి వద్దాం మళ్ళీ చెప్పుకుందాం ఈసారి పోలైన ఓట్లు లక్ష తొంభై నాలుగు వేల ఆరు వందల పదిహేను విజేత కాంగ్రెస్ నుంచి గెలుపొందినటువంటి బట్టి వచ్చిన ఓట్ల సంఖ్య లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై కమల్ బీఆర్ఎస్ నుంచి రెండో స్థానంలో నిలిచారు డెబ్బై మూడు వేల ఐదు వందల పద్దెనిమిది ఓట్లతో ఆయనకు వచ్చిన మెజారిటీ ఎవరికి బట్టి వచ్చిన మెజారిటీ ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు కాగా నూట పదిహేను వైర ఎస్సీ రిజర్వ్ ఇక్కడ నుంచి రామ్ దాస్ నాయక్ గెలుపొందారు కాంగ్రెస్ నుంచి పోలిన ఓట్లు లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది విజేత ఓట్లు తొంభై మూడు వేల తొమ్మిది వందల పదమూడు మదన్ బీఆర్ఎస్ నుంచి ఇక్కడ ద్వితీయ స్థానంలో అంటే సమీప అభ్యర్థిగా నిలిచాడు అరవై వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది ఓట్లతో మెజారిటీ వచ్చి ముప్పై మూడు వేల నలభై ఐదు ఓట్లు దక్కాయి ఇక సత్తుపల్లి ఎస్సీ రిజర్డ్ మట్ట రాగమై గెలిచింది కాంగ్రెస్ నుంచి పోలైన ఓట్లు రెండు లక్షల పన్నెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది విజేత ఓట్లు లక్ష పదకొండు వేల రెండు వందల నలభై ఐదు వీరయ్య బీఆర్ఎస్ నుంచి రెండో స్థానంలో నిలిచారు తొంభై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు ఓట్లతో మెజారిటీ వచ్చి పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై కొత్తగూడెం నుంచి నూట పదిహేడు కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు గెలిచాడు మరి సిపిఐ పార్టీ గెలిచింది ఇక్కడ ఇక్కడ ఆయనకు పోలైన ఓట్లు డెబ్బై తొమ్మిది వేల నూట యాభై ఐదు కాగా మొత్తం టోటల్ పోలైన ఓట్లు లక్ష ఎనభై ఆరు వేల మూడు వందల నలభై ఏడు రెండో స్థానంలో నిలిచింది ఎబ్బి పార్టీ జిలగం యాభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటితో మెజారిటీ ఇరవై ఆరు వేల రెండు వందల పద్నాలుగు కాగా నూట పద్దెనిమిదో స్థానం అశ్వరావుపేట ఎస్సీ రిజర్ట్ ఆదినారాయణ ఇది మొట్టమొదలు ప్రకటించిన స్థానం ఇది కాంగ్రెస్ గెలుచుకుంది అంటే ఆ రోజు ఎన్నికల ఫలితాలు రోజున మూడో తారీఖున డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడున వచ్చినటువంటి మొట్టమొదటి ఫలితం అశ్వరావుపేట నుంచి వచ్చింది అక్కడ పోలిన ఓట్లు మొత్తం లక్షా ముప్పై ఐదు వేల ఐదు వందల ఒకటి కాగా విజేతకు వచ్చిన ఓట్లు డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మెచ్చా బీఆర్ఎస్ నుంచి రెండో స్థానంలో నిలిచారు ఇక్కడ నలభై ఆరు వేల ఎనభై ఓట్లతో మెజారిటీ వచ్చింది ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు ఇక నూట పంతొమ్మిది చివరి స్థానం భద్రాచలం ఎస్సీ రిసార్ట్ ఇది ఎస్టీ రిజర్వ్ అయింది ఇది తెల్లం వెంకట్రావు ఇక్కడ గెలుచుకున్నారు బీఆర్ఎస్ నుంచి పోలిన ఓట్లు లక్ష పదిహేడు వేల నాలుగు వందల నలభై ఏడుగా విజేత ఓట్లు యాభై రెండు వేల తొమ్మిది వందల పన్నెండు వీరయ్య కాంగ్రెస్ నుంచి రెండో స్థానంలో నిలిచారు యాభై నలభై ఏడు వేల నూట యాభై ఏడు ఓట్లతో ఫార్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ సెవెన్ మెజారిటీ వచ్చి ఐదు వేల ఏడు వందల యాభై ఐదు ఇక్కడ కాంగ్రెస్ మొత్తం రాష్ట్రం అంతా ఒక పట్టు చూపించగా హైదరాబాద్లో మాత్రం ఈ జంట నగరాల్లో సంచలనం సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ ఏదేమైనప్పటికీ అధికారం మార్పు అనేటువంటి ఇది కనిపించి ఈసారి మరి కాంగ్రెస్ వైపు పవనాలు వీచాయి సో ఏదేమైనప్పటికీ కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలన తర్వాత దాదాపు పదో సంవత్సరానికి వచ్చిన తర్వాత ఈ మళ్ళీ కాంగ్రెస్కి అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండుసార్లు టర్ము ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నుంచి ఎవరవుతారో చూద్దాం ఎనీవే విజేతలందరికీ అభినందనలతో బల్లెంబేన్ మాధవ్ యూట్యూబ్ ఛానల్ మొత్తం ఏడు భాగాల్లో ఈ విజేతల వివరాల్ని మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది అన్ని భాగాల్లో మీరు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి టోటల్ పోలైన ఓట్లు తర్వాత ఆధిక్యత ఎంత వచ్చింది ఎవరు సమీప అభ్యర్థి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది ఇందులో హైలైట్స్ ఏంటంటే మనము ఎవరు ఊహించని విధంగా ఒక రేవంత్ రెడ్డి ఓడిపోవడము తర్వాత కేసీఆర్ ఓడిపోవడము అనే కొన్ని విచిత్రాలు జరిగాయి ఈసారి సో మొత్తానికి ఏంటంటే తెలంగాణలో మొత్తం కాంగ్రెస్కి వచ్చిన సీట్లు ఏంటంటే అరవై నాలుగు సీట్లు వచ్చాయి ఓట్లు వచ్చేసి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు నమోదయ్యాయి బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి ముప్పై ఏడు పాయింట్ మూడు శాతం ఓట్లు నమోదయ్యాయి బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చాయి పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు నమోదయ్యాయి ఎంఐఎంకి ఏడు సీట్లు వచ్చాయి రెండు పాయింట్ రెండు శాతం ఓట్లు నమోదయ్యాయి ఇతరులు సిపిఐ ఇతరుల వాళ్ళకి ఒకటి వచ్చింది ఏడు పాయింట్ రెండు శాతం ఓట్లు నమోదయ్యాయి ఇక్కడ ఈసారి తమాషా ఏంటంటే ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓటమి చెందగా కేసీఆర్ ఒకచోట రేవంత్ రెడ్డి ఒకచోట ఓటమి పాలుగా బండి సంజయ్ కూడా ఓటమి పాలు కావడం విశేషం సో ఇట్లాంటి కొన్ని విశేషాలతో ఈసారి ఓటరు చాలా చిత్ర విచిత్రాలు చేసి ఒక డిఫరెంట్ తన సత్తాన్ని చాటుకున్నాడు అంటే వాళ్ళ యొక్క విలక్షతను ఓటరు చాటుకున్నాడు సో ఇది ఈసారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే మొత్తము అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లలో పోటీ దిగినటువంటి మూడు పార్టీల అగ్ర నాయకులకు చేద అనుభవం ఎదురైంది వీరిలో ఇద్దరు పార్టీల అధ్యక్షులు కూడా కావడం గమనార్హం సీఎం హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత సీటు గజ్వేల్తో పాటు కామెరెడ్డిలో పోటీ చేసి పోటీకి నిలిచారు ఆయనకి ఇక్కడ టీఎఫ్సి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు అయితే కామారెడ్డిలో వీళ్ళిద్దరిని ఓడించారు బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కేసీఆర్ రెండో స్థానం రేవంత్ మూడో స్థానానికి పరిమితమయ్యారు ఇక కంచుకోట హుజురాబాద్తో పాటు గజ్వేల్లో కేసీఆర్ను బీజేపీ నేత ఈటల రాజేందర్ ఢీకొట్టారు ఈ రెండు చోట్ల ఓడిపోయి రాజకీయ జీతంలో తొలి పరాజయం మూటగట్టుకున్నారు కేసీఆర్కు గజ్వేల్లో మాత్రం నలభై ఐదు వేల భారీ మెజారిటీ దక్కింది కేసీఆర్కి రెండు చోట్లలో పోటీ చేయడం కొత్త కాదు అయితే ఆ రెండు అసెంబ్లీ స్థానాలు కావడమే ఈసారి ప్రత్యేకం కాగా ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హిందూపురం కల్వకుర్తిలో బరిలు దిగగా కల్వకుర్తిలో ఓడిపోయారు సినీ హీరో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి పాలకొల్లు తిరుపతిలో బరిలో దిగారు పాలకొల్లు ఓడిపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలోని గాజువాక భీమవరంలో పోటీ చేసి రెండిట్లోనూ పోటీ చేసిన రెండు చోట్లనూ ఓడిపోయారు ఇలా జరిగింది మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని అందరికీ వచ్చేలాగా చేరేలాగా చేయండి ఎల్లప్పుడు మీ ఆదరా ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బలెం వేణుమాధవ్ నమస్తే जय हिंद